सिर्पूर एमएलए कोनेर कोनप्पा बीएसपी राष्ट्र कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार पै चेसिन अनुचित व्याख्यलु वेनक्की तीसुकोवालनि बीएसपी नियोजकवर्ग इंचार्ज प्रियदर्शिनी मेडी डिमांड चेशारु। ई मेरकु नार्कटपल्लिलो मीडिया समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा प्रवीण कुमार प्रमोशन्लु पदवुल कोसं एन्काउंटर्लु चेशारनि कोनप्पा मात्लाडडं यावत् बहुजन समाजान्नि अवमानिंचडंगा भावस्तुन्नामनि आमे अन्नारु। आरएसपीकी देश तेलंगाण प्रजलकु क्षमापणलु चेप्पालन्नारु। ई कार्यक्रमंलो नियोजकवर्ग प्रधान कार्यदर्शि चिरुमर्ति सैदुलु मंडल महिला कन्वीनर कोत्तकोंड लक्ष्मी मालेश तदितरुलु पाल्गोन्नारु। सिर्पूर कागज नगर एमएलए कोनेर कोनप्प आरएस प्रवीण कुमार गारिपै चेसुकुन्न अनुचित व्याख्यलकु निरसनगा ई रोजु प्रेस मीट पेट्टडं जरिगिंदि। ई रोजु मरि तीसुकुंटे आयन पदवुल कोसं प्रमोशन्ल कोसमु एन्काउंटर्लु चेयिंचारने अपवादु आरएस प्रवीण कुमार गारिपै वेयडं जरुगुतुंदि। आयन ओक గౌరవపరమైన పదవిలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది అది కూడా రోజు మొదలుకుంటే ఆయన నిరంతరం పోలీస్ ప్రొటెక్షన్ లో ఉండాల్సిన ఉంటున్న వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరం। ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక తెలిసిన పుస్తకం, ఆయన గురుకులాలను డెవలప్ చేసిన విధానం కానీ అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన పని పట్ల చూపెట్టిన నిబద్ధతను కానీ యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు। ఆయన అడవి బాట పట్టిన మరి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనజీవన శ్రమంతిలో కలపడానికి ఆయన విశేషమైన కృషి చేశారు। ఎన్నో పథకాలని ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మరి ఆ బుల్లెట్ కాకుండా తాళికి పట్టుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ దిశగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుండి కృషి చేశారు। ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొద్దో గొప్ప ఈ మాత్రమే మంచి ఉన్నాయంటే అందులో కీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో ఒకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు। ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీ బలోపేతం అవుతుంది, మరి మా గెలుపు కష్టమని తెలుసుకున్న అధికార పార్టీ ఇలాంటి వ్యాఖ్యలకి ఇలాంటి దుర్మార్గమైన కుట్రకి తెరదీస్తుంది, దీనిని మనమందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది। ఆయన మరి ఈ దేశానికి ఒక గొప్ప దేశభక్తుడు, అలాంటిది ఈ రోజు ఏ పార్టీ అయితే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీకే ఆయన ద్రోహం చేసే పనిలో కూరుకున్నారు కోనేరు కోనప్ప గారు। మేము ఒకటే బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, బహుజన్ సమాజ్ పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించి మీకు రాజకీయ సమాధి పెట్టే వరకు మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాను। మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను।